అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలను బుధవారం నారాయణఖేడ్లో ఆర్యవైశ్య సంఘం అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం నాయకులు మాట్లాడుతూ, పొట్టి శ్రీరాములు భాషా ప్రాతిపాదికన రాష్ట్రాల విభజన కోసం తన ప్రాణాలను అర్పించిన మహనీయుడు అన్నారు. ఆయన సంఘ సంస్కర్త, స్వతంత్ర సమరయోధుడు పొట్టి శ్రీరాములు త్యాగనిరతి చరిత్రలో నిలిచిపోతుందని, నేడు ఆయన మన మధ్య లేకపోయినా ఆయన స్ఫూర్తి త్యాగం ఉందని, అందువల్లే ఆయనను మనం రాష్ట్ర పితగా పిలుచుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి మునగాల మాణిక్ ప్రభు, నారాయణఖేడ్ పట్టణ ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు సాంబయ్యగారి వెంకటేశం, జిల్లా ఆర్యవైశ్య సంఘం కార్యవర్గ సభ్యులు టి వీరయ్య, జిల్లా ఆర్యవైశ్య సంఘం కార్యదర్శి కోటగిరి సత్యనారాయణ, నాయకులు ఆత్మకూర్ రాజు, సాయి సంగమేశ్వర్, దారం నారాయణ, గుజార్ వారి సంతోష్ కుమార్, సాంబయ్య గారి అశోక్ శ్రీకాంత్, నందుశేఠ్ అద్దం కృష్ణ, బియ్యం ప్రభాకర్, కోటగిరి మల్లేశం, మిర్యాల ప్రభాకర్, మేఘన కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అమరణ నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలను పణంగా పెట్టి తెలుగు రాష్ట్రాన్ని మద్రాసుని విభజింపజేసి చిరస్థాయిగా చరిత్రలో ఆరు ఏడు మన మధ్య లేకపోయినా మన యొక్క స్ఫూర్తి మనకి ఉంది. అందుకే వారిని మనం రాష్ట్ర పితాగా పిలుస్తుంటాం. అయితే వారు ఎక్కడున్నా వారి యొక్క స్ఫూర్తి, నిజాయితీ, వారు అనుకున్న సంకల్పాన్ని, లక్ష్యాన్ని వారు చనిపోయిన తర్వాత నెరవేర్చుకున్నాం. అయితే వారి యొక్క ఆత్మ శాంతించాలని చెప్పి సంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ నారాయణగిరి పట్టణ ఆర్యవైశ్య సంఘం అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో కోరుకుంటున్నాం. హాయ్, దిస్ ఇస్ స్వాతి దీక్షిత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్కేఎస్ ఫ్లై టీవీ.